ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతోంది సార్ తెల్లం వెంకటరావు భద్రాచలం ఎమ్మెల్యే ఆయన పార్టీ మార్తారని అలాగే సునీత లక్ష్మారెడ్డి అండ్ ముఖ్యంగా నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఆయన కూడా పార్టీ విడతారని ప్రచారం జరుగుతూ ఉంది సో ఇటువంటి ప్రచారాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఆల్్రెడీ తెల్లం వెంకటరావు ఖండించారు సునీత లక్ష్మారెడ్డి ఇప్పటిదాకా రెస్పాండ్ అవ్వలేదు రాములు మీద ఈ వార్త వచ్చింది ఏ రకంగా చూడాలి రాజకీయ నాయకులు ఖండించారంటే జరగబోతున్నానికి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఖండన ఎప్పుడు ఎప్పుడు వస్తుంది నిప్పులు ఏది నిప్పులేని పొగరాదు అనేది సమతుంది కదా అందువల్ల రాజకీయ నాయకులు ఫీలర్లు ఇస్తుంటారు లీక్లు ఇస్తుంటారు ఖండిస్తుంటారు కూడా సో ఎంతమందిని చూడలే మనం ఇది అంటే వీళ్ళ విషయంలో కాదు నేను చెప్పేది అది రాములు సునీత లక్ష్మారెడ్డి విషయంలో కాదు చెప్పేది సహజంగా రాజకీయ నాయకులు ఖండి ఇవాళ పొద్దున ఖండిస్తారు మధ్యాహ్నం పార్టీ చేస్తారు సాయంత్రం మళ్ళీ పార్టీ వీడతారు కూడా మీకు రాజకీయాలు పార్టీలు అలాగే ఉంటాయి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని రెండేళ్ళు తిట్టాడు ఒక్కరోజుగా రెండు రోజులు కాదు కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోయింది ఇంకెక్కడ కాంగ్రెస్ ఉన్నదల్లా బీజేపీ అని రెండేళ్ళు మామూలు కాదు కంటిన్యూగా రెండేళ్ళు తిట్టాడు గాంధీ భవన్ పోలేదు కాంగ్రెస్ మీటింగ్లకు పోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి అటెండ్ కాలేదు రెండేళ్ల తర్వాత బీజేపీలో చేరాడు చేరి రిజైన్ చేశారు మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారు ఆ ఉప ఎన్నికలో ఓడిపోయారు ఓడిపోయినాక ఎలక్షన్ల ముందు కాంగ్రెస్లో చేరాడు మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి ఎవరు అన్నప్పుడు ఆయన పేరు కూడా వచ్చింది నిన్న ఆయనకు కూడా కన్విన్స్ చేయాల్సి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ చర్చల్లో రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నాడు అంటే ఎలా కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఉంటుంది అన్న దానికి ఉదాహరణ ఇది నాయకైతే రెండేళ్ళు తమను తిట్టి మునుగోడు లాంటి ఉప ఎన్నిక తెచ్చి కాంగ్రెస్ను అప్రతిష్ట పాలు చేసి చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా గెలవడం గొప్పతనం ఎమ్మెల్యేగా గెలవడమే కాదు ఆయన మా ముఖ్యమంత్రి ఎవరనే దాంట్లో కూడా ఆయన కీలకమైన పాత్రధారిగా ఉన్నారు ఇలా రాజకీయ వ్యవస్థ ఉంటుంది అన్న దానికి ఇది ఒక ఉదాహరణ అందువల్ల పార్టీ ఫిరాయింపులు గతంలో జరిగినాయి కనుక ఇప్పుడు జరగవని ఎవరు చెప్పలేరు అయితే ఈ మధ్య ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు అత్యధికంగా ఫిరాయించిన వాళ్ళంతా ఓడిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ తరఫున గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు 80% ఓడిపోయారు కానీ అయినా కూడా ఇదేం ఆగవు ఎందుకంటే ఐదేళ్ల పాటు అధికారంలో కాంగ్రెస్ ఉంటుంది పార్టీలు కూడా చివరి నిమిషంలో పారాచూట్ నేతలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నాయకులు కూడా చూసుకుంటారు కదా నేను అందుకే రాజగోపాల్ రెడ్డి ఉదాహరణ ఎందుకు చెప్పానంటే రాజగోపాల్ రెడ్డి తప్పని అనలేమది కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా అవకాశం ఇచ్చినప్పుడు చివరి నిమిషంలో వచ్చినా టికెట్ ఇచ్చారు ఇప్పుడు మంత్రి కూడా ఆయన వన్ ఆఫ్ ద క్లెయిమెంట్ ముఖ్యమంత్రి పదవి కూడా ఆయన క్లెయిమెంట్ మరి అలా ఉన్నప్పుడు ఇక పార్టీలు ఎందుకు మారారు నాయకులు మారితే ఏమవుతుంది మళ్ళీ మా అవసరమంతా మళ్ళీ వస్తారు రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనుకోని మళ్ళీ వస్తారు అందువల్ల ఇందులో చాలామంది ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండే వీళ్ళంతా రాజకీయ అవసరాల కొరకు పార్టీని మారుతూ ఉంటారు మళ్ళీ రాజకీయ అవసరాల కొరకే చేరుతూ ఉంటారు సో మా ఇందులో ఆశ్చర్యం ఏమీ పడాల్సింది ఏం లేదు కదా అందువల్ల ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ ఉండే ఆయన టికెట్ కూడా ఇచ్చారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొడుకు ఇవ్వకపోతే ఆయన బయటకు వచ్చాడు తీవ్రంగా విమర్శించాడు మామూలు కాదు పర్సనల్ అటాక్ పాస్పోర్ట్ బ్రోకర్ అంటూ కూడా మాట్లాడాడు సీఎం సో మళ్ళీ పార్టీలో కాంగ్రెస్లో గెలిచి ఆయన కొడుకు గెలిచాడు అలా బీఆర్ఎస్ గెలిచుంటే ఏమయ్యేది మనకు తెలియదు అందువల్ల పార్టీలో ఏ రాజకీయ పార్టీలు తమ అవసరాలకు అనుగుణంగా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాయి మరి పార్టీలో ఈ పని చేసిన నాయకులు చేరా ఇలా నాయకులు తప్పడదామా రాజగోపాల్ రెడ్డి తప్పు కాదు మైనంపల్లి తప్పు కాదు ఇలా రాములది తప్పు కాదు సునీత లక్ష్మారెడ్డి తప్పు కాదు రాజకీయ పార్టీలే తమ పార్టీని గెలిపించుకోవాలన్న పేరిట లాయల్ లీడర్లను పక్కకు పెట్టి పారాచూట్ నేతలకు అందలా లెక్కిస్తుంటే మరి రాజకీయ నాయకులు పారాచూట్లు పట్టుకోకపోతే ఏం చెప్పి ఏం పట్టుకుంటారండి ఇలా తప్పెవరిది విత్తెవరదా చెట్టెవరదా గుడ్డు ముందా కోడి ముందా అన్న నాయకులు ముందా పార్టీ ముందా అంటే ఖచ్చితంగా ఇద్దరిది తప్పున్న పార్టీలే అలా మారిపోయాయి కదా అందువల్ల బీఆర్ఎస్ నుంచి కూడా రారని ఎవరు అనలేము లేదా కాంగ్రెస్ 65 మందే ఉన్నారు అవసరం ఉంది ఎందుకంటే అస్థిరత రావచ్చు అందువల్ల వెంటనే కాకపోయినా 4 రోజులు అటు ఇటు కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు రావచ్చు